యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతకరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయ్యుందువని, నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించు. నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదవి. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండు పొర్లుచున్నది. నీ బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములై నా వెంట వచ్చును. చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసం చేసాను. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మరి ఈ రిజాయిస్ వర్షిప్ టైంకు మీ అందరికీ కూడా ప్రేమపూర్వకమైనటువంటి స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. దేవుడిచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. దేవుణ్ణి మహిమపరచటం ఎంతో భాగ్యం. మరి మనందరం కూడా ఈ రీతిగా ప్రతి వారం కూడా కలుసుకొని దేవుణ్ణి స్తుతిస్తూ ఎప్పుడు కూడా దేవుణ్ణి ఆరాధించువారుగా ఆరాధికులై ఉండాలని వాక్యం తెలియజేస్తుంది. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మహిమగల ప్రభువ, మీ నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రిజాయిస్ వర్షిప్ టైమును మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో పాటల ద్వారా ఆరాధన ద్వారా నిన్ను మహిమపరచుచుండగా ప్రభువ, ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించి నిన్ను మహిమపరిచి నీ నామాన్ని ఘనపరచడానికి కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ ఆరాధన నీ సన్నిధికి చేరుచుండగా నీ సన్నిధి నుండి వచ్చు ఆశీర్వాదములు మాకు అనుగ్రహించండి. వర్షము వలె పరిశుద్ధాత్మ దేవుడా, మాపైన మీ దీవెనలు కృమ్మరింప చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆరాధనలో మమ్మను మీ సాధనాలుగా పాత్రలుగా మీరు వాడుకోండి. మీరే మహిమ ఘనత ప్రభావములు పొందమని యేసు నామమును అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మరొకసారి ఆరాధనకు మీ అందరికీ కూడా ప్రేమపూర్వకమైనటువంటి స్వాగతాన్ని తెలియజేస్తున్నాను. మీరు కూడా మాతో కలిసి దేవుణ్ణి ఆరాధించండి. రెండోసారి మేము పాడుతున్నప్పుడు మాతో కలిసి దేవుని స్తుతించాలని మనవి చేస్తున్నాను. మేఘాల పైన మన యేసు త్వరలోనే మనకే వచ్చిచున్నాడు. సిద్ధపడుమా, ఉల్లసించుమా, సంఘమా అనే పాట ద్వారా ప్రభునామాన్ని ఘనపరుద్దాం. త్వరలోనే మన కై వచ్చుచున్నాడు. సిద్ధపడుమా, ఉల్లసించుమా, నీ ప్రియుని రాకకై. సిద్ధపడుమా, ఉల్లసించుమా, నీ ప్రియుని రాకకై. మేఘాలపైన మన యేసు త్వరలోనే మన కై వచ్చుచున్నాడు. మేఘాలపైన మన యేసు త్వరలోనే మన కై వచ్చుచున్నాడు. ఏ గడియో ఏ వేళయో తెలియదు మనకు. బుద్ధి కలిగిన కన్య కలవలె సిద్ధపడి ఉండు. ఏ గడియో ఏ వేళయో తెలియదు మనకు. బుద్ధి కలిగిన కన్య కలవలె సిద్ధపడి ఉండు. బూర శబ్దం రోగగా ప్రభుని రాకడ వచ్చును. రెప్ప పాటలు పరిశుద్ధులు చున్నాడు. మేఘాల పైన మన యేసు త్వరలోని మన కై వచ్చుచున్నాడు.
మరణించు జీతం మరణమే కాదా దేవుని కృపయే క్రీస్తు యేసులో నిత్య జీవమే పాపం వలన వచ్చు జీతం మరణమే కాదా దేవుని కృపయే క్రీస్తు యేసులో నిత్య జీవమే త్వరలోనే మనకై వచ్చుచున్నాడు మేఘాల పైన మన యేసు త్వరలోనే మనకై వచ్చుచున్నాడు స్తుతియు మహిమ ఘనత ప్రభావం యేసుకే తరతరములకు యుగ యుగములకు యేసే మారని దైవం స్తుతి మహిమ ఘనత ప్రభావం యేసుకే చెల్లుగాక తరతరములకు యుగ యుగములకు యేసే మారని దైవం నిత్యము ఆనందమే ప్రభువ నీతో నుండుట చేరుకొనుటే నిరీక్షణ మేఘాలపైన మన యేసు త్వరలోనే మనకై వచ్చుచున్నాడు మేఘాలపైన మన యేసు త్వరలోనే మనకై వచ్చుచున్నాడు సిద్ధపడుమా ఉల్లసించుమా నీ ప్రియుని రాకకై సిద్ధపడుమా ఉల్లసించుమా నీ ప్రియుని రాకకై మేఘాల పైన మన యేసు త్వరలోనే మనకై వచ్చుచున్నాడు మేఘాల పైన మన యేసు త్వరలోనే మనకై వచ్చుచున్నాడు త్వరలోనే మనకై వచ్చుచున్నాడు త్వరలోనే మనకై వచ్చుచున్నాడు హల్లెలూయా హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక ఏసయ్య త్వరలో రాబోతూ ఉన్నాడు కనుక మనమందరం సిద్ధపడదాం సిద్ధపడిన వారు ఆయనలో ఉల్లసించగలరు మరి ఒక పాట ద్వారా ప్రభు నామాన్ని మహింపరుద్దాం నీ ప్రేమను గురించి నిరంతరం నేను పాడదను ప్రతినిత్యము నీదు కీర్తిని నేను కొనియాడదను అనే పాట ద్వారా ప్రభు నామాన్ని కనపరుద్దాం దేవానికే స్తోత్రములు దేవానికే నా స్తోత్రములు దేవానికే నా స్తోత్రములు దేవానికే నా స్తోత్రములు గూర్చి నిరంతరం నేను పాడెదం ప్రతినిత్యము నీదు కీర్తిని గూర్చి నేను కొనియాడెదం నీ ప్రేమను గూర్చి నిరంతరం నేను పాడెదం ప్రతినిత్యము నీదు కీర్తిని గూర్చి నేను కొనియాడెదం అతిథియుడా అజేయుడా శ్రీమంతుడా శ్రీ యేసు రాజా అతిథియుడా అజేయుడా శ్రీమంతుడా శ్రీ యేసు రాజా దేవానికే నా స్తోత్రములు దేవానికే నా స్తోత్రములు దేవానికే నా స్తోత్రములు దేవానికే నా స్తోత్రములు
నీకే స్తోత్రము హల్లెలూయా పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు మహిమగల తండ్రి నీకు స్తోత్రాలు స్తోత్రము శక్తి జ్ఞానము ఘనత బలము యుగ యుగములు తరతరములు నీకే కలుగునుగాక నీకు స్తోత్రాలు నీకు వందనాలు వధించబడినటువంటి గొర్రె పిల్ల నీకు స్తోత్రాలు దేవానికి వందనాలు స్తోత్రాలు 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 ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడవైన తండ్రి ఈ ఆరాధనలో మాతో ఉన్నందుకు స్తోత్రాలు వాక్యము ద్వారా మా అందరితో మీరు మాట్లాడండి నీ తలంపులు తండ్రిని పరిశుద్ధాత్మ శక్తి నాయన మీరు అనుగ్రహించి నీవే మాకు బోధకుడుగా ఉండమని ప్రార్థిస్తున్నాను నీ మాటలు మాకు వినిపింప చేయండి యేసయ్య నామమును అడుగుచున్నాను తండ్రి ఆమేన్ హల్లెలూయా యేసయ్య పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ రిజాయిస్ వర్షిప్ టైంలో వాక్య సమయానికి ఆహ్వానం తెలియజేస్తున్నాం ఇంతవరకు దేవుని నామాన్ని మనము ఆరాధన చేశాం ప్రార్థనతో వాక్యాన్ని మనం ధ్యానిద్దాం ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడవైన తండ్రి మీ నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ఈ రిజాయిస్ వర్షిప్ టైంలో వాక్యమును ధ్యానించుటకు మీరు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి నిన్ను మహిమపరుస్తున్నాం
నీ నామము కొరకు, నీ రక్షణ కొరకు, స్వస్థత విడుదల కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా. వాక్యము ద్వారా మా అందరితో మీరు మాట్లాడమని యేసయ్య నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. ఈరోజు మన ధ్యానాంశం సామెతల గ్రంథం 18వ అధ్యాయము 10వ వచనం. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా నుండును. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. యెహోవా నామము, యేసయ్య నామము బలమైనటువంటి దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా నుండును అని వ్రాయబడి ఉంది. దేవునికే స్తోత్రం కలుగునుగాక. దేవుని నామము బలమైనటువంటి దుర్గము, ఏ స్ట్రాంగ్ ఫోర్ట్రెస్. దేవునికి స్తోత్రం. ఆ బలమైన దుర్గంలోనికి మనము వెళ్ళి సురక్షితముగా ఉండగలం. మన జీవితంలో ఆపద సమయాలు వచ్చినప్పుడు మనము ఎవరిని ఆశ్రయించాలి, ఎక్కడ మనము దాగుకొనాలంటే యేసు నామములో మనము దాగుకొనాలి. దేవునికి స్తోత్రం. అక్కడ మాత్రమే మనకు సురక్షితం. మానవుని జీవితంలో మరి ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈరోజు నా పరిస్థితులు చూస్తూ ఉన్నప్పుడు మరి విపత్కరమైన పరిస్థితులు, సంక్షోభాలు మనం చూస్తూ ఉన్నాం. ఈ పరిస్థితులు మనం ఎవరిని ఆశ్రయించాలంటే దేవుని నామమును ఎవరైతే ఆశ్రయిస్తారో వారు సురక్షితంగా ఉంటారు. దేవుని నామాన్ని మనం ఆశ్రయించాలి. దేవునికే మహిమ. అదే రీతిగా కీర్తన గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనం చూసినప్పుడు, శత్రువులను పగతీర్చుకుని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు అని వ్రాయబడింది. దేవునికే స్తోత్రం. దేవుడు మనకు బలమైనటువంటి దుర్గము, ఆపత్కాలములలో నమ్ముకొనదగిన సహాయము. ఒక వ్యక్తి జీవితంలో అనారోగ్య పరిస్థితులు వచ్చినప్పుడు సాధారణంగా మరి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకవేళ ఆపరేషన్ చేయాల్సి వస్తే మరి డాక్టర్స్ ప్రయత్నం చేయగలరు, కానీ దేవునికి మనము ఆ పరిస్థితిని అప్పగించగలిగితే దేవుడే సమస్తాన్ని చూడగలడు. ఆయన పరమవైద్యుడు, ఆయన స్వస్థపరచువాడు. కనుక ఏ విషయంలోనైనా మనము దేవుణ్ణి ఆశ్రయించటం ఎంతో మంచిది. మనుషులను నమ్ముకున్నటికంటే, రాజును నమ్ముకున్నటికంటే యెహోవాను ఆశ్రయించి ఆయనను నమ్ముకోవడం మేలు. దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తోంది. అదే రీతిగా కీర్తన గ్రంథం 20వ అధ్యాయము 2వ వచనం మనం చూసినప్పుడు, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనునుగాక. దేవుడు మనను ఆదుకోవడానికి, సహాయం చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నటువంటి దేవుడు. మరి చదివిన వాక్య భాగంలో ఆయన పరిశుద్ధ స్థలము నుండి మనకు సహాయం చేసేటువంటి వాడు, మనల్ని ఆదుకునేటువంటి వాడు. దేవునికి మహిమ. సురక్షితంగా ఉంచడానికి ఆయన ఎల్లవేళలా మనకు సహాయపడేటువంటి దేవుడు. కీర్తన గ్రంథం 18వ అధ్యాయము 2వ వచనం మనం చూస్తే, యెహోవా నా శైల్యము, నా కోట, నన్ను రక్షించువాడు నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించిన నా దుర్గము అని వ్రాయబడింది. దేవునికే స్తోత్రము. ఆయన మన కోట, మనలను రక్షించువాడు, మనకు కేడముగా ఉన్నటువంటి వాడు, మన రక్షణ శృంగముగా ఆయన మనకున్నాడు. ఆయన మన ఉన్నత దుర్గము. ఆ ఉన్నత దుర్గము నీ జీవితంలో దేవుడైతే, యేసయ్య అయితే నీవు సురక్షితంగా ఉన్నట్టే. దేవునికే స్తోత్రం కలుగునుగాక. మరి ఉన్నతమైనటువంటి దుర్గము, కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయం కలుగును. ఎలాంటి సహాయం కావాలన్నా ప్రభు ద్వారా మనం పొందుకుంటాం. మరి ఒక్కొక్క మానవుని జీవితంలో ఒక్కో రకమైనటువంటి సహాయం అవసరమవుతుంది. ప్రతి సమయంలో కూడా మనము దేవుని ఆశ్రయించగలిగితే మనకు నిజమైనటువంటి సహాయము కలుగుతుంది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. మరొక వచనాన్ని చదువుతున్నాను. 91వ కీర్తనలో 1-3 వచనాలు చదివితే, మహోన్నతను చాటు నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. 4వ వచనం కూడా చదివితే, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును, ఆయన సత్యము కేడుమును డాలునై ఉన్నది. దేవుని ఆశ్రయించినటువంటి ఎవరైనా, ఏ విశ్వాసి అయినా, ఏ భక్తుడైనా కూడా సురక్షితమైన జీవితాన్ని పొందుకుంటాడు. మరి తెగులు నుంచి విడుదల పొందుకుంటాడు.
మరి భయంకరమైనటువంటి భయపెట్టే విషయాల నుంచి అతనికి విడుదల దొరుకుతుంది. అపవాది అనేటువంటి శత్రువు మానవుని జీవితంలో దేవుని బిడ్డల జీవితంలో సంతోషాన్ని పోగొట్టడానికి అనేక విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఎవరైతే క్రీస్తును ఆశ్రయించి ఆయనను సురక్షితమైనటువంటి దుర్గముగా భావించి ఆయనను ఆశ్రయిస్తారో దేవుడు వారి జీవితంలో శత్రు బారి నుంచి వారిని కాపాడతాడు. ఇక్కడ వ్రాయబడినటువంటి వాక్యాన్ని కనుక మనం గమనిస్తే ఆయన మనకు ఆశ్రయము, మనకు కోట, మనము నమ్ముకొను మన దేవుడు అని మనము యెహోవాను గురించి చెప్పాలి. భక్తుడు చెప్తున్న రీతిగా యేసయ్యను మనము వేడుకోవాలి. ఆ బలమైనటువంటి దుర్గంలోనికి మనం ప్రవేశించాలంటే యేసు రక్తము ద్వారా మనము మన పాపములను కడుగుకునే స్థితిలో ఉండాలి. మన పాపములను దేవుని ఎదుట ఒప్పుకునే స్థితిలో ఉంటే మనం ఆ సురక్షితమైనటువంటి ఆశ్రయ దుర్గంలోనికి, ఉన్నతమైనటువంటి దేవుని నామములోనికి ప్రవేశించడానికి యేసయ్య మనకు అధికారాన్ని, తండ్రిని సమీపించేటువంటి ఆ మంచి ఆ సమయాన్ని దేవుడు మనకిస్తాడు, ఆ మంచి అవకాశాన్ని దేవుడు మనకిస్తాడు. ఇంకొక వచనాన్ని మనం చదివితే దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నుందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదలినను మనము భయపడము. కీర్తనలు 46:1-3 ఈ మాటలు వ్రాయబడ్డాయి. దేవుడు మనకు ఆశ్రయము దుర్గమై ఉన్నాడు, ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. యెహోవాను ఆశ్రయించినటువంటి ప్రజలు ఊరక నిలిచి జయాన్ని చూడగలుగుతారు. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఎర్ర సముద్రాన్ని దాటుతూ ఉన్నప్పుడు దేవుడు చేసిన అద్భుతాన్ని వారి కళ్ళారా చూడగలిగారు. ఎందుకంటే దేవుని నామమందు విశ్వాసం ఉంచారు, దేవుని వారికి ఆశ్రయదుర్గముగా చేసుకున్నారు. ఐగుప్తు శత్రువు నుంచి ఆ ఇశ్రాయేలు ప్రజలను రక్షించి వారు సురక్షితముగా ఎర్ర సముద్రాన్ని దాటడానికి దేవుడు వారికి సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మరి యుద్ధాలు జరుగుతూ ఉన్నప్పుడు, అనేకమైనటువంటి విపత్కర పరిస్థితులు వస్తున్నప్పుడు, శత్రు దేశాల నుంచి శత్రువు దగ్గరగా వస్తున్నప్పుడు ప్రజలందరూ కూడా మరి ఆ ఉన్నత దుర్గాలను, ఆశ్రయ దుర్గాలను చూసుకొని దానిలో దాగుకొని ఉంటారంట. వారి ప్రాణాలు కాపాడుకోవడానికి ఆ రీతిగా చేస్తారు వారు. అయితే మనమేం చేస్తామంటే శత్రు బారి నుంచి మాత్రమే కాకుండా ఎలాంటి పరిస్థితి నుండి అయినా మనము తప్పించుకోవడానికి యేసు నామాన్ని మనము ఆశ్రయించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అపజయాలయందు, అనారోగ్యమందు, మరి ఆర్థిక పరిస్థితులు బాగోలేనప్పుడు, ఎలాంటి పరిస్థితులైనా కూడా దేవుని మనం ఆశ్రయించగలిగితే, ఆయనను మాత్రము మనము వేడుకుంటే ఆయన మనకు ఆశ్రయదుర్గముగా ఉండి ఆపత్కాలములలో నమ్ముకొనదగిన సహాయముగా మనకుండి మనలను రక్షించువాడై ఉన్నాడు. యేసు రక్తము ద్వారా మనము కడగబడాలి. మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును గనుక ఆయన మనలను సమస్త దుర్నీతి నుండి పవిత్రునిగా చేస్తాడని వాక్యంలో రాయబడింది. మనం మన పాపాలను దేవుని ఎదుట ఒప్పుకున్న స్థితిలో ఉంటే మనము దేవుని ఆశ్రయించిన వారంగా మనం ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరొక వచనాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. కీర్తనలు గ్రంథం 15వ కీర్తన మనం చదువుతున్నప్పుడు, యెహోవా నీ గుడారముల అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. ఆయన గుడారములు, ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు, యథార్థముగా ఉండువారు, ఆయన పరిశుద్ధుడైన ప్రకారము మనము పరిశుద్ధంగా ఉండాలని ఆశపడేటువంటి వారు దేవుని ఎదుట తమ పాపములు ఒప్పుకొని ఎప్పటికప్పుడు వారు పరిశుద్ధులుగా మరి తమ జీవితంలో జాగ్రత్త పడతారు. వారి విషయంలో దేవుడు చెప్తున్నాడు, వారికి ఆశ్రయదుర్గం ఉంటానంటున్నాడు. మహోన్నతుని చాటు నివసించేవాడే సర్వశక్తుని నీడను విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను అంటాడు. మనము దేవుని గురించి ఏ మాటలు మనం పలకగలుగుతున్నాం? దేవుడే నాకు ఆశ్రయమని మనం చెప్పేటువంటి ఆ పరిస్థితిలో మనం ఉన్నామా? లేదంటే మరి ఆపద సంభవించినప్పుడు మనము దేవుణ్ణి ఆశ్రయించకుండా ఈ లోకమందే మనము మరి దానికి తగినటువంటి జవాబును వెతుక్కోవడానికి, పరిష్కారం వెతుక్కోవడానికి మనం వెళ్ళి మన సమయాన్ని వృధాపరుచుకుంటున్నామా? ప్రతి విషయంలో కూడా స్వస్థత కొరకైనా, రక్షణ కొరకైనా, విడుదల కొరకైనా సరే దేవుణ్ణి మనం ఆశ్రయించగలిగితే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడు మనల్ని తప్పక విడిపిస్తాడు.
అన్ని విషయాల్లో కూడా మనకు జ్ఞానమును అనుగ్రహించి మనలను క్షేమకరమైనటువంటి స్థితిలో ఉంచుతాడు. అదే రీతిగా ప్రాముఖ్యంగా మనకు నిత్య జీవాన్ని ఆనిస్తాడు. మన జీవితంలో మనం ఎన్నో సాధిస్తాం, ఎన్నో పొందుకుంటూ ఉంటాం, కానీ రక్షణ అలాగే దేవుని దగ్గర నుంచి సహాయం పొందుకోవడం ఇది గొప్ప అనుభవం. కనుక మనము మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి అతిక్రమము, పాపము, అపరాధం విషయంలో దేవుని ఎదుట ఒప్పుకొని ఎప్పటికప్పుడు మనము యేసు రక్తంలో కడుగుబడిన వారుగా ఉంటే అన్ని విషయాల్లో దేవుడు మనల్ని తప్పిస్తాడు, అన్ని విషయాల్లో మనకు క్షేమాన్ని ఇస్తాడు. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును, ఆయన సత్యము కేడుమును డాలునై ఉన్నది, ఆయన రెక్కలతో మనను కప్పుతాడు, ఆయన రెక్కల క్రింద మనకు ఆశ్రయము కలుగుతుంది, నాశనకరమైన తెగులు రాకుండా మనల్ని రక్షిస్తాడు. ఈ వచనాలన్నిటిని బట్టి మిమ్మల్ని ధైర్యపరచడానికి, ప్రోత్సహించడానికి, అలాగే మరి దేవుడు గొప్ప కార్యాలు చేయాలని మరి మాటలు చెప్పడానికి ఆశపడుతూ సంతోషిస్తూ ఉన్నాను. దేవుని మాటలు బలమైనటువంటివి. ఆ వాక్యమే దేవుడు. దేవునికి స్తోత్రం. యేసును నమ్ముకుంటే మరి యేసయ్య రక్తం మనలను పవిత్రపరుస్తుంది. దాని ద్వారా తండ్రి అయినటువంటి దేవుడు మనల్ని సురక్షితముగా కాపాడుతాడు. అన్ని విషయాల్లో దేవుడు మనకు తోడై ఉంటాడు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బయలుదేరుతున్నప్పుడు 10వ తెగులు మరి రాజు మొదలుకొని సేవకుడి వరకు ఉన్నటువంటి ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజల ప్రథమ సంతానం జ్యేష్ఠపుత్రుడు చనిపోతున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు తమ ఇండ్లలోనే ఉండి అక్కడ గొర్రెపిల్ల యొక్క రక్తము, వధించబడిన గొర్రెపిల్ల యొక్క రక్తము వారి ద్వారబంధముల మీద పోయబడినప్పుడు వారి కుటుంబంలో మరణం సంభవించలేదు. ఆ కుటుంబంలో గొప్ప కార్యాలు దేవుడు చేశాడు, అద్భుతం చేశాడు ఇశ్రాయేలు ప్రజల మధ్య. ఈరోజున యేసు నామము మనకు ఆశ్రయదుర్గముగా ఉండాలి. యేసు నామము, యేసు రక్తము మనలను రక్షిస్తుంది. కనుక మనము దేవుడిని ఆశ్రయించడం ఎంతైనా క్షేమకరం, శ్రేయస్కరం. మనందరం కూడా దేవుని నామాన్ని ఆశ్రయిద్దాం. యేసయ్యే మార్గము, సత్యము, జీవము ఈ విషయం మనకు తెలిసినట్లయితే ఇంకా అనేక మందికి తెలియచేయడానికి మనము సాక్ష్య జీవితాన్ని నిలుపుకుందాం. దేవుడు ఈ మాటలు మన జీవితాల్లో ఫలింపు చేయనుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మహిమగల ప్రభువ, ఈ వాక్యమును మాకు దయచేసినందుకు వందనాలు. నీవే మార్గము, సత్యము, జీవము. నీ మాటలలో క్షేమము, నెమ్మది ఉంది. అయ్యా మీకు స్తోత్రాలు. ఈ భూమి మార్పునుందినను, పర్వతములు మునిగినను ప్రభువ, నీ నామము ఆశ్రయించదగినటువంటి నామము, బలమైనటువంటి దుర్గము. నీవే క్షేమాధారము, నీవే రక్షణ దుర్గము, నీవే మా కోట, మా శైలము. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ వాక్యం విని ఎవరైతే అంగీకరించి ప్రభువ నీ మీద భక్తి శ్రద్ధలు నిలిపారో వారిని దీవించండి. ఆ కుటుంబాలను మీరు ఆశీర్వదించమని, అనేక మంది రక్షించబడినట్లు ప్రభువ నా నీ కార్యక్రమంను దీవించి ఈ వాక్యము ద్వారా అనేక మందితో మీరు మాట్లాడమని తండ్రి. ఈ వాక్యము ద్వారా అనేక మందిని మీరు దీవించినందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రక్షణ, విడుదల, స్వస్థతను దయచేయండి. ఈ COVID-19 కరోనా వ్యాధి నుంచి ప్రజలను రక్షించండి నాయన. ఈ వ్యాధి ప్రభువ సమసిపోనట్లు కృపదయ చేయమని ప్రార్థిస్తున్నాము. మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మనందరిని ఆశీర్వదించునుగాక. ఆమెన్.